ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్థులు కండి. ఆనందం యేసుతో ఆనందం. ఏరియాలో మనకున్నంత పేరు ఎవరికి లేదు అన్న నిజమేరా రవి. చేయ గంభీరద్వ రవి. అరే సరే కూర్చో. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏముందరా? రేపు సాయంత్రం మా ఇంటికాడ కృతజ్ఞత కూటం కదా, త్వరగా వచ్చేయండిరా. నాకు మాత్రం ఎవరున్నారా? ఏంటి మీ ఇంటి దగ్గర కృతజ్ఞత కూడుక? నిన్న చర్చలో చెప్పారు కదా. మీ ఇంటి దగ్గర అనుకోలేదురా నేను. అరే అయితే నీకు విషయం చెప్పాలరా సత్తే, నువ్వు బాధపడకపోతే. ఇప్పుడు మాకు పొలం ఉంది, ఊళ్ళో మంచి పదం ఉంది, నీ చేతికో ఉంగరం లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఏం చెప్తా సత్య, సాయంత్రం కృతజ్ఞత కూడుకులో సాక్ష్యమా? ఒకసారి ఆలోచించుకో. ఏమని సాక్ష్యం చెబుతావు, ఏం మేలు జరిగిందని చెబుతావు, కృతజ్ఞత కూడుకెట్టేశావు. నిన్ను చూస్తావుంటే తెగర వచ్చేస్తుంది నాకు. ఒరే సత్యమా, నువ్వు ఉన్నదే తాటేకిల్లు, అదే అద్దెకొంప, నువ్వు తాగేదేమో గంజినీళ్ళు. నువ్వు కృతజ్ఞత కొడుకు పెట్టుకుని ఏం సాక్ష్యం చెప్తావురా? ఒకసారి ఆలోచించుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతావని. అలాగని నేనేం బాధపడతలేదు. ఆలోచించుకోమని చెప్తున్నాను. ఏదైనా మేలు జరిగితే కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటారు. నీ ఇంట్లో ఏం మేలు జరిగిందని? ఏదో ఉత్సాహం వచ్చేసింది కృతజ్ఞత కొడుకు పెట్టేసుకోవడం ఏంట్రా? వెనక ముందు ఆలోచించుకోవాలరా ఏదైనా చేసే ముందు, లేదా మాలాంటి పెద్దల్ని అడగాలి. అంతేగా నేను తింగర పనులు చేయకూడదురా సత్తే. రే ఈడేంట్రా బాబు అంత కోపంగా చూస్తున్నాడు? చూడు సత్తే, ఏదో ఆశీర్వదింపబడిన వాళ్ళం కాబట్టి చెప్పాం. రే బాధ పెట్టుకోకరా బాబు. లేని పోంది, సాయంత్రం సాక్ష్యులు ఈ విషయం చెప్తాడంటే బాబోయ్ నాకు కూడా తెగ నవ్వు వచ్చేస్తుందిరా. ఏంటి ఇదంతా కళ? ఏంటి ఇలాంటి కళ వచ్చింది? అవును కదా, ఆయన దేవుని నుండి నేనేమేలు పొందుకున్నాను? ఇంకా నాలో ఏదో పాపం ఉన్నట్టుంది, అందుకే నాకేమేలు జరగలేదు. అయినా సరిగా ఆలోచించకుండా కృతజ్ఞత కోటం ఎందుకు పెట్టుకున్నాను నేను? నా దగ్గర చెప్పడానికి ఏ సాక్ష్యం లేదు. చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తున్నారు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా ఒక్క మేలు కూడా పొందుకోలేకపోయాను. యేసు ప్రభు నమ్ముకున్న అందరూ ఆశీర్వదించబడుతుంటే నేనెందుకు ఇలా ఉండిపోయాను? రేపు ఏం చెప్పాలి సాక్ష్యం? స్థలం కొనుక్కున్నానని చెప్పనా, ఇల్లు కట్టుకున్నానని చెప్పనా? ఛా, అనవసరంగా పెట్టుకున్నాను కోట. సరిగా ఆశీర్వదించబడలేను నేను, ఏ మేలు పొందుకోలేను నేను, ఎందుకు భక్తి చేయడం? దేవుని నామానికి అవమానం తేవడానికి తప్ప ఎందుకు పనికిరాదు నా జీవితం? ఎవరికేం చెప్పడానికి ఒక సాక్ష్యం నా దగ్గర లేదు. ఏంటి డాడీ అలా ఉన్నారు? ఈ రోజు లేటుగా లేచారంటి డాడీ. ఒంట్లో బాగోలేదా? ఏమీ లేదు నాన్న. నువ్వు రెడీ అయిపోయావా? స్కూల్కి వెళ్ళు. ఏమి లేదు, త్వరగా స్కూల్కి వెళ్ళు, టైం అయిపోతుంది. లేట్ డాడీ, మీరు ఏడుస్తున్నారు. నేను ఎక్కడ ఏడుస్తున్నాను? ఏం లేదు, ఏం కాదులే నాన్న, ఏం కాదు. నువ్వు వెళ్ళు, టైం అయిపోయింది కదా, వెళ్ళు. ఏమైందో చెప్పండి డాడీ, ప్లీజ్ డాడీ. ఏం చెప్పున్నాన్న? నేను చెప్పినా నీకేం అర్థం అవుద్దురా? మనం యేసుప్రభు నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్ముకుని చాలా కాలం అయింది, కానీ
మనకి ఏం మేలు జరిగింది? రేపు కృతజ్ఞత కూటం పెట్టుకున్నాం, ఆ కృతజ్ఞత కూటంలో ఏం సాక్ష్యం చెప్పాలి? ఏం సాక్ష్యం చెప్పాలో అర్థం కావట్లే. బాధగా ఉందిరా. మేలంటే ఏంటి డాడీ? మేలంటే ఏముంది? కొందరు చక్కగా ఇల్లు కట్టుకుని సాక్ష్యం చెప్తున్నారు దేవుడు నాకు ఈ మేలు చేశాడని. కొంతమంది బంగారం కొనుక్కుంటున్నారు, చాలా దేవుని దగ్గర నుంచి చాలా పొందుకుంటున్నారు. కానీ మనకేంటో ఏమీ లేదు. ఇదిగో ఈ అద్దింట్లో ఉన్నాం. నీక మంచి చదువు చదివించుకోలేకపోతున్నాను. ఏమేలు పొందుకున్నారో మనం? ఇవన్నీ మామూలే. కానీ నాన్న, నువ్వు స్కూల్కి వెళ్ళు. ఏం కాదు, నువ్వు వెళ్ళు. ఏం చెప్పనులే సాక్ష్యం. ఏం చెప్తాను? చెప్తాకి ఏమీ లేదు కదా. బైబిల్ చదువుతున్నారు. నీ దుడ్డు కర్రయ్యో అంకుల్. అంకుల్ బైబిల్ ఇక్కడ చదువుతున్నారేంటి? ఇలా ఇచ్చండి. ఏంటి ఇక్కడ చదువుతున్నారు? ఏంటమ్మా? చదువుకుంటా చాటును చదువుకోండి. ఎక్కడ పడితే అక్కడ చదువుతారేంటి? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏసన్ నమ్మితే జీవించబడాలి, కానీ ఇలా ఉన్నారేంటి అని అవరా? తీసి బైబిల్ లోన ఇచ్చేసుకోండి. వద్దు, బయట చదవద్దు. మీరు ఎవరు చెప్పారమ్మా బైబిల్లో లేని బోధలు? ఈ దొంగ బోధలు ఎవరు చెప్పారు? ఇది కదమ్మా పొరపాటు, ఇది కాదు. ఎలారా కూర్చో, నీకు వివరంగా చెప్తా. నీది కదమ్మా తప్పు, నీది కాదు. సమాజంలో నేటి దైవజనులు బోధిస్తున్న బోధ నిన్ను ఈరోజు ఇలా ప్రశ్నించేలాగా చేసింది. తెల్ల వెంట్రుకల్ని నల్లగా మారుస్తామని, పొట్టోళ్ళని పొడుగ్గా చేస్తామని, రాలుతున్న వెంట్రుకలను ఆపేస్తామని సాతాను బోధం తీసుకొచ్చి దేవుని బోధగా సమాజంలో సంచరిస్తున్నాయి. ఈ బోధలు ఎలా తయారు చేస్తున్నాయి? కోపంగా మాట్లాడుతున్నానని ఏమనుకోకమ్మా. ఇల్లు కట్టడం మేలు, పొలం కొనడం మేలని నేటి సంఘంలో ఇలాంటి అబద్ధపు బోధలు వాడుకగా మారిపోయి. అవన్నీ బైబిల్ బోధలు కాదు. అవన్నీ దీవెనలన్నీ బైబిల్ చెప్పలేదు నానా, చెప్పలేదు. రక్షణే భాగ్యమని, పరలోకమే స్వాస్యమని మన బైబిల్ చెప్పింది నానా. మన బైబిల్ చెప్పింది దేవుడు మనల్ని ధనవంతులుగా మారమనలేదు. ఇదిగో బుద్ధిమంతులుగా మారమన్నాడు. అది ఈ నేటి సమాజానికి తెలియదులే. మనం ఈ భూమి మీద సామంతులుగా ఉండడం ఆశీర్వాదం కాదు, సాత్వికులుగా మారడమే గొప్ప ఆశీర్వాదం, చాలా గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే అది. ఇవి నేర్చుకోవాలి. ఇప్పుడు ఇవి నేర్పించట్లేదు బోధకులు. ఇప్పుడు ఈ సమాజంలో ఇవి నేర్పించట్లే. కార్లు కొనుక్కోవటం గొప్ప ఆశీర్వాదం, ఇల్లు కట్టుకోవటం గొప్ప ఆశీర్వాదం, స్టేర్ మీద స్టేర్ వేయడం గొప్ప ఆశీర్వాదం, సైట్లు కొనుక్కోవటం గొప్ప ఆశీర్వాదం అని చెప్తున్నారు. ఇదో ఇదే క్రైస్తవ్యాన్ని బ్రష్ పట్టించే పరిస్థితికి తీసుకెళ్ళిపోయింది. నువ్వు గృహం కట్టుకోవడం ఆశీర్వాదం కాదు, నువ్వు విశ్వాస గృహం కట్టుకోవడం ఆశీర్వాదం. పొలాలను స్థలాలను కొనడం ఆశీర్వాదం కాదు, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడమే ఆశీర్వాదం. కూర్చుకునేవాడు కాదు క్రైస్తవుడు, ప్రభువు కోసం సమస్తము ఖర్చు చేసేవాడు క్రైస్తవుడమ్మా. ఒకప్పుడు భయంకరమైన తాగుబోతుంది నేను, కానీ ఇప్పుడు క్రీస్తు సాక్షిని.
నా గుడ్డలు మురికివే కానీ నా హృదయాన్ని దేవుడు తెల్లగా మార్చారు. పట్టజాలంత ఆనందం దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడైనా ఏమైనా ఏ చోటైనా సరే ఈ గ్రంథాన్ని గర్వంగా చదువుతాను. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిందమ్మా, నా జీవితాన్ని మార్చింది. నిన్ను ఎవరు అడిగినా ధైర్యంగా చెప్పు, జీవితాన్ని మార్చే గ్రంథం ఇది. ఈ బైబిల్ రక్షణ కోసం పట్టుకోవాలి, మన పాప విమోచన కోసం పట్టుకోవాలి. ఈ గ్రంథం నా పాపాలన్నీ కడిగేసి ఇదిగో ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరిచింది, ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరిచింది, నన్ను పరిశుద్ధుడిగా చేసింది. నా నేను ఈ బైబిల్ పట్టుకున్నది, క్రీస్తుని వెంబడిస్తున్నది, ఈ చెత్త కాగితాలు ఏరుకునే నన్ను లక్షాధికారం చేస్తాడని కాదమ్మా, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవింపజేసి ఆ పరలోక రాజ్యాన్ని చేరుస్తాడనే ప్రభువు నమ్ముకున్నానమ్మా, ఆ క్రీస్తుని. డాడీ, రేపు కృతజ్ఞత కూటంలో మీరు సాక్ష్యం చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? ఏమైందన్నా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును డాడీ, యేసు చేసిన మేలులు మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? ఏమైందడి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును డాడీ, ఇంతవరకు అమ్మని త్రాగేసి వచ్చి కొట్టేసేవారు, ఇప్పుడు త్రాగడం మానేశారు. అదేసి చేసిన మేలు కదా. అప్పుడు మీరు అమ్మని నన్ను బూతులు తిట్టేవారు, బూతులు మానేశారు. అదేసే చేసిన మేలు కదా. చెప్పండి డాడీ, అప్పుడు మీరు అసలు మమ్మల్ని పట్టించుకునేవారే కాదు. ఈరోజు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఇది మేలు కదా? ఏసే చేసిన మేలులు అంటే ఇల్లు కట్టడం, డబ్బులు సంపాదించడం కాదు డాడీ, పాపాన్ని విడిచి పరిశుద్ధులుగా మారడం. ఇంత గొప్ప మేలు ఏసే మన ఇంట్లో చేస్తే ఏమీ చేయలేదంటున్నారేంటి డాడీ? చెప్పండి, సాక్ష్యం మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? చెప్పండి డాడీ, ఇంకా ఆలోచిస్తున్నారేంటి? చెప్పండి. లేదు బాబు, నేనే చెప్తాను. నీ ద్వారా ఆ ఏసయ్య ఎన్ని మేలులు చేశారో నాకు బాగా అర్థమైంది, నాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పు, నేనే చెప్తాను సాక్ష్యం. సరే, బుక్స్ లోపలెట్టేసే, ఇదంతా శుభ్రం చేద్దాం. రేపు ప్రార్థన కదా, పద, ఇదంతా శుభ్రం చేయాలి. యేసయ్య స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రియమైన క్రీస్తు సంగమా, నిజమే కదా, నీటి సంఘ విశ్వాసుల ధోరణి ఇలాగే ఉంది కదా. ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు వస్తేనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలిపేవారిగా ఉన్నారు. ఇవి వస్తేనే దైవమేలులని అనుకునేవారు సంఘాలలో విశ్వాసులుగా పేరుగాంచారు. ఇవి ఉన్నవారికే సంఘాలలో విలువ, ఇవి లేని వారికి విలువ లేదు. బైబిల్ ఇదే చెప్తుందా? లోకాసువార్త 19వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే జక్కయ్య జీవితం చెబుతున్న పాఠం ఏమిటి? తనకున్నదంతా పంచేశాడు. ఇక్కడ ఆస్తి గొప్పదిగా కనబడుతుందా? రక్షణ గొప్పదిగా కనబడుతుందా? రక్షణ రావడమే గొప్ప భాగ్యం, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలపాలి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనంలో దావీదు భక్తుడు మాట్లాడుతూ, మన అవయవ నిర్మాణమే దేవుని ఆశ్చర్యకార్యమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుతున్నాడు. ఇలాంటి కృతజ్ఞత ఏనాడైనా మన ద్వారా చెల్లించామా? రోమాపత్రిక 15వ అధ్యాయము 29వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ సువార్తే ఆశీర్వాదము అంటున్నాడు. సువార్త అంటే మన పాపాలకై దైవమే చేసిన గొప్ప త్యాగం, అనగా మన పాపం పోవడమే అసలైన ఆశీర్వాదం. దయచేసి గమనించండి,
ఆస్తులు కాదు ఆశీర్వాదాలు, మేడలు కాదు మేలులు, సువార్తే ఆశీర్వాదం. పాపం పోవడమే మన జీవితంలో దేవుడు చేసిన అత్యున్నతమైన మేలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.